హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? మనకి సిమ్ కార్డ్ కావాల్సినప్పుడు మన ఆధార్ కార్డు పట్టుకొని సిమ్ కార్డ్ ఇచ్చే షాప్కి వెళ్ళినట్లయితే మన ఆధార్ కార్డు తీసుకొని మనకు ఒక సిమ్ కార్డ్ అనేది యాక్టివేట్ చేసి ఇస్తారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మన ఆధార్ కార్డు యూస్ చేసుకొని మనకు తెలియకుండా మల్టిపుల్ సిమ్ కార్డ్స్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మనకి తెలియదు. సో ఈరోజు వీడియోలో మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలో నేర్చుకుందాము. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ మన పేరు మీద 7 సిమ్ కార్డు వరకు ఉండొచ్చు. ఓకే, మన కోసం మనం ఒక సిమ్ కార్డ్ తీసుకున్నా మన పేరు మీద మన ఫాదర్కో మదర్కో మన సిస్టర్కో ఎవరు తీసుకున్నా సరే మ్యాక్సిమం 4 లేదా 3 దాటదు. అయినా సరే మన పేరు మీద అన్నోన్ సిమ్ కార్డ్స్ చాలా ఉన్నాయి, చాలామందికి తెలియదు. సో ఒక వెబ్సైట్లోకి వెళ్తాము, ఆ వెబ్సైట్లో మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది. అండ్ అందులో మనకి ఆ సిమ్ కార్డ్స్ మనకి కాదనుకుంటే కనుక మనం దాన్ని రిలేట్ చేసుకోవచ్చు అండ్ కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వీడియో దాని గురించే. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండే, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో చూసినట్లయితే ఫాలో అవ్వండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫోన్లో ఉన్న గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాను. ఈ గూగుల్ క్రోమ్లో మీరు sancharsathi.government.in అని చెప్పేసి టైప్ అయితే చేయండి. ఇగోండి ఇది టైప్ చేయండి, సంచార్ సాతి అని చెప్పి టైప్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అనేది ఇది ఓపెన్ అయిపోద్ది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వెబ్సైట్ అనమాట, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. మీకు కనుక అర్థం కానట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఇక్కడ 3 డాట్స్ ఏదైతే కనిపిస్తుందో హారిజంటల్ లైన్స్లో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సిటిజన్ సెంట్రిక్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ నో యువర్ మొబైల్ కనెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నో ద నంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఇష్యూడ్ ఇన్ యువర్ నేమ్ బై లాగింగ్ ఇన్ యూజింగ్ యువర్ మొబైల్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో లాగిన్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ ఒక 10-digit మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, అండ్ క్యాప్చ అనేది ఎంటర్ చేయాలి, అండ్ మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది చేద్దాము, మీరు మీ ఫోన్లో చేయండి. సో ఈ విధంగా నేను ఈ యొక్క మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది ఒకటి వచ్చింది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి లోపలికి అయితే ఇన్ అవుతుంది, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఈ నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీరు గమనించినట్లయితే మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయో, ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదో చూడండి, ఇవ్వండి, ఇక్కడ నా పేరు మీద 3 నెంబర్స్ అయితే ఉన్నాయి. నా సిమ్ కార్డు నా ఆధార్ కార్డు పేరు మీద 3 నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 3 నెంబర్స్ అయితే చూపిస్తుంది. ఈ 3 నెంబర్లో ఈ యొక్క మొబైల్ నెంబర్ నాది, అండ్ ఈ యొక్క మొబైల్ నెంబర్ కూడా నాదే. ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది నాది కాదు. సో ఇదేం చేయాలి, నా పేరు మీద తీసుకున్న మీ పేరు మీద మీ ఆధార్ కార్డ్ ఇచ్చి ఏదైతే నెంబర్ తీసుకుంటారో ఆ ఆధార్ కార్డ్ సంబంధించిన నెంబర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీ ఆధార్ కార్డ్తో ఈ నెంబర్స్ అయితే తీసుకుంటారో ఆ నెంబర్స్ అయితే కనిపిస్తాయి. మీ ప్రమేయం లేకుండా మీ ఆధార్ కార్డ్ యూస్ చేసిన నెంబర్స్ తీసుకుని ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ నెంబర్ నాదే, ఈ నెంబర్ నాదే, ఈ నెంబర్ మాత్రం నాది కాదు. సో ఇక్కడ మీకు ఈ నెంబర్ వద్దనుకుంటే ఇక్కడ మీ చూసుకున్న తర్వాత ఈ నెంబర్ మీది కాదనుకుంటే కనుక ఇక్కడ నాట్ మై నంబర్, నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. నాట్ మై నంబర్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఈ నెంబర్ నాది కాదు అని చెప్పేసి అర్థం. నాట్ రిక్వైర్డ్ అంటే ఈ నెంబర్ నాదే కానీ నాకు అవసరం లేదు అని చెప్పేసి అర్థం. రిక్వైర్డ్ అంటే ఇది నా నంబరే అని చెప్పి అర్థం అనమాట. సో ఇది నాట్ మై నంబర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే నాకు చూపిస్తుంది, నాట్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది, రిక్వైర్డ్ అని చూపిస్తుంది. రిక్వైర్డ్ అంటే ఒకవేళ ఈ నెంబర్ మీదే అనుకోండి, మీరు ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఈ నెంబర్ మీదే కాకపోతే ఇప్పుడు మీరు యూస్ చేద్దాం అనుకోవట్లేదు లేదా యూస్ చేయట్లేదు అనుకుంటే కనుక నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాట్ మై నంబర్ అని చెప్పేసి ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ నెంబర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇది మీ నెంబర్ కాదని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈ నెంబర్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేయండి, అండ్ ఇక్కడ నాట్ మై నెంబర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి, అండ్ రిపోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూ కెన్ చేంజ్ ఆప్షన్స్ ఇన్ యువర్ సబ్మిటెడ్ రిక్వెస్ట్ బిఫోర్ 11:59 PM ఆఫ్ సేమ్ డే ఓన్లీ, నో ఫర్దర్ చేంజెస్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ దట్, డిడ్ యూ స్టిల్ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. ఓకే అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఓకే అని చెప్పినప్పుడు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ
సబ్మిటెడ్ రిక్వెస్ట్ డీటెయిల్స్, రిక్వెస్ట్ ఐడి అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. ప్లీజ్ సేవ్ రిక్వెస్ట్ ఫర్ రిఫరెన్స్, ద మొబైల్ కనెక్షన్స్ రిపోర్టెడ్ యాజ్ దిస్ ఈస్ నాట్ మై నంబర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆర్ ఫ్లాగ్డ్ ఫర్ రీవెరిఫికేషన్ బై ద సర్వీస్ ప్రొవైడర్, డీటెయిల్స్ మే బి చెక్డ్ ఇన్ ఎఫ్ఏక్యూ సెక్షన్ ఆఫ్ www.sansarsathi.government.in అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇది ఈ నంబర్ నాకు కాదని చెప్పి మీరు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ నంబర్ అనేది కంప్లైంట్లోకి వెళ్ళిపోయింది. ఈ నంబర్ అనేది ఆటోమేటిక్గా ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఉందో డిలీట్ చేసేస్తారనమాట. నెక్స్ట్ మళ్ళీ మీరు ఒక 1 or 2 days తర్వాత మళ్ళీ ఇదే sansarsathi.government.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ చెక్ చేసుకున్నట్లయితే ఆ నెంబర్ మీకు కనిపించదు అనమాట. సో ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ పైన, సారీ మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఇస్తారో ఆధార్ కార్డ్ పైన ఎన్ని మొబైల్ నెంబర్స్ ఉన్నాయో, ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.